ఇంకా జానకి గారు చాలా చాలా అద్భుతమైన పాటల్లో మనం చెప్పడానికి చాలా రంగులలో కలనైతన అభినందన. అలాగే వెన్నెల్లో గోదా ఇది మనకి జాతీయ అవార్డు కూడా ఆవిడకి. జీవిత వాయిని నిన్నటి స్మర పంజరాల నాకు లేదు మమకారం మనసు మీద అధికారం వెన్నెల్లో గోదారి అందం మది కన్నుల్లో కన్నీటి గీతం. ఇవన్నీ కూడా అద్భుతమైన పాటలుగా మనం చెప్పొచ్చు కదా. చాలా చాలా బాగుంటాయి మనకి జానకి గారు పాటల్లో. సరసాలు చాలు శ్రీవారు విరహాల గోల్ ఇంకా నా వీలు కాదు వంటింట్లో వారాలు ఒళ్ళంతా కారాలే సార్ చురుకైన ఏడు వద్దన్న ఊరుకోదు విరజాజి పోల్ వంటింట్లో వాడరాదు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అలాగే నాకు గుర్తు రావట్లేదు. స్వాతి చినుకు సంధ్య వేళలో ఇదే కన్ను వీటి పద అంది పడచు ముచ్చట ఇది కదా చిలిపి స్వాతి మనకి ఆఖరి పోరాటం నాగార్జున గారు. అలాగే నాగార్జున గారు ఇంకా చాలా చాలా మంచి పాటలండి. జానకి గారి పాటలు చూసుకుంటే మనకు ఎన్నో ఎన్నో పాటలు. ఇళయరాజా గారు ఎన్ని పాటలు ఉన్నాయో ఎన్ని మూవీస్ ఉన్నాయో ఇళయరాజా గారు ఎంత మ్యూజిక్స్ చేశారో అన్ని మ్యూజిక్స్లో కూడా మౌన మేళనోయి అది ఎంత బాగుంటుందండి. మౌన జానకి గారి పాట మనకి చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఇద్దరు తికైనారు ముద్దు ముద్దుకున్నారు చుక్క లాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి ఈ పాట. అలాగే మనకి సెన్సేషనల్ హిట్ శ్రీదేవి గారిది సిరిమల్లె చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పోవా చిన్నారి చిలకమ్మ. అలాగే మనకి సప్తపదిలో ఆ పాట ఎంత బాగుంటుందండి. గోవుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన హై హై గోధూళి ఎర్రనా ఎందువలన తెల్లావు కడుపున కరావులుండవా ఎందుకుండవు కరావు కడుపున తెల్లావు పుట్టదా
పాటలు మనకి శైలజ గారు కానీ జానకి గారు కానీ చిన్నపిల్లల పాటలు చాలా చాలా ముద్దు ముద్దుగా పాడేవారు ఆవిడ. అలాగే గోగుళ్ళు తెల్లన గోపయ్యన్న మనకి చాలా చాలా మనం కూడా పాట పాడుతున్నప్పుడు అప్పుడప్పుడు చిన్నపిల్లలం అయిపోతాం కదా, ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆవిడ పాడుతుంటే. అలాగే చిన్నరి పున్నరి కిట్టయ్యా నన్ను కొట్టింది బాబాయ్, మామ నన్ను తిట్టింది బాబాయ్, ఊరుకో నేను ఊరడించని చిన్నరి పున్నరి కిట్టయ్యా నిన్నే వరకు కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్. అవన్నీ కూడా చాలా చాలా. అలాగే సెన్సేషన్ ఆకలి రాజ్యం తన్న నన్న నన్న తన నన్న తన నన్న తన నన్న హోయ్ హోయ్ తన నన్న పదము నీవై తన తన నన్న చిన్న హ్యాబిట్ అండి. ఏదైనా అంటే పాట గుర్తొచ్చేస్తుంది కానీ ఆటోమేటిక్గా లిరిక్ లేకపోతే నేను ఏ పాట కూడా పాడలేను. లిరిక్ చూస్తేనే నాకు ఆ పాట గుర్తొస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని మన బ్రెయిన్లో అన్ని పాటలు ఉంటాయి, దాని మ్యూజిక్ అంతా ఉంటుంది. అంటే ఎప్పుడైనా పాట మనం ఆ పాట లిరిక్ చూస్తే ఒకసారి హమ్ చేసుకున్నానంటే మొత్తం పాట వచ్చేస్తుంది అనమాట. ఇలా అంటే కొన్ని కొన్ని పాటలు ఎక్కువ పాటలు పాడుతున్నప్పుడు మనం కొన్ని కొన్ని లెజెండరీ సింగర్స్ పాటల తాలూకా లిరిక్స్ తప్పు పాడకూడదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎక్కువ వీడియోస్ ఒకేసారి నేను ఆల్మోస్ట్ ఒక 8 వీడియోస్ ఒకేసారి చేసేస్తున్నాను కదా, దానివల్ల నాకు కొంచెం లిరిక్స్ ఏమైనా తప్పులు వస్తే దయచేసి ఎవరేమనుకోకండి. ఎందుకంటే పాటకి ప్రాణం రాగం తానం పల్లవి అలాగే అంతే భావం అవన్నీ కూడా మనకి రచయిత ఎంతో అద్భుతంగా తన భావాన్ని మేళవించి ఒక పాట రాస్తాడు. ఆ పాటలో భావాల్ని మనం తప్పుగా పాడకూడదని నా అభిప్రాయం. కాబట్టి దయచేసి నేను ఎప్పుడైనా తప్పుగా పాడితే దయచేసి ఎవరేం అనుకోకూడదు. ఎందుకంటే నేను అలనాటి గాయని మనల్ని వాళ్ళ మనకి ఒక్కొక్క పాట కూడా జానకి గారి పాటలు ఎంత అద్భుతమైన పాటలు. అలాగే మనకి సీతాకోక చిలుకలో కూడా చాలా అద్భుతమైన సీతాకోక చిలుకలో చాలా చాలా అద్భుతమైన పాటలండి. అది శతమానం భవతి అని అది వస్తుంటే మాటి మంత్రమో మనసే బంధమో ఈ మమతే ఈ సమతే మంగళ వాచ్యమో ఇది కళ్యాణం కమనీయం జీవితం. కాబట్టి ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం జానకి గారు, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం చరిత్రలో నిలబడిపోయిన ఎంతోమంది గాయనీలో మనకి ఎస్ జానకి గారు కూడా ఒకటి. ఆవిడ పాటల హృదయపూర్వకంగా మనం పాడుకున్నాం. ఆవిడ ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యంగా లెజెండరీ సింగర్స్ అందరినీ స్మరించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఎస్ జానకి గారికి ఈ పాటలన్నీ కూడా ఆవిడ పాదాలకు నేను కుసుమాంజలిగా అర్పిస్తూ, ఎందుకంటే గాయని మనులు అంత గొప్ప గాయని మనుల పాటలు మన నేటి తరాల పిల్లలకి తెలియాలనే ఉద్దేశంతో ఆ పాటల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలనే ఉద్దేశంతో నేను ఈ పాటలన్నీ వీడియోస్ చేయడం జరుగుతుంది. అంత అద్భుతమైన గాయని మనకి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ హర్ష.